నాలుగేళ్ల సుదీర్ఘ ఆలస్యం తర్వాత 2025 లో దేశ జనాభాకు సంబంధించిన అధికారిక సర్వే ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ 2026 వరకు కొనసాగుతుంది. జనాభా లెక్కల అనంతరం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభమవుతుంది. 2028 నాటికి కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటికే కుల గణన కోసం పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే ప్రభుత్వం అధికారికంగా జనగణనకు సంబంధించి ప్రకటన చేయలేదు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, ప్రస్తుతం కులగణన అనే అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల సుదీర్ఘ ఆలస్యం తర్వాత 2025 దీనికి సంబంధించిన అధికారిక సర్వే ప్రారంభమవుతుందని కూడా ఒక వార్త. అయితే అధికార ప్రకటన అయితే ఇప్పటివరకు రాని పరిస్థితి. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. దేశవ్యాప్తంగా కులగణన వచ్చే ఏడాది ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కోవిడ్ కారణంగా 2021 లో జరగాల్సినటువంటి జనగణన వాయిదా పడింది. సో ఆ నేపథ్యంలో ఈసారి 2025 నుంచి ప్రారంభించబోతున్నారు. చాలా వేగంగా ఈ జనగణన పూర్తి చేసేందుకు మొబైల్లో అప్లికేషన్ ద్వారా ఈ మొత్తం డిజిటల్ ద్వారానే ఈ సెన్సస్ చేయబోతున్నారు. సో దాని ద్వారా అక్యురేట్ గా చాలా వేగంగా ఈ మొత్తం సెన్సస్ పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపైన త్వరలోనే ఒక అధికారిక ప్రకటన చేయబోతున్నారు. సో దీని ద్వారా డిలిమిటేషన్ కూడా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో గతంలో 120 కోట్లకు పైగా జనాభా గత జనాభా లెక్కల్లో లెక్కలు తీయగా ఈసారి అంతకు మించి దాదాపు 15 నుంచి 20% మధ్యలో పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఆ మేరకు లోక్సభ స్థానాలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా దిశగా 2028 కల్లా లోక్సభ స్థానాలను కూడా పెంచేటువంటి అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా పార్లమెంట్ లో పాస్ చేసింది. సో ఈ జనాభా లెక్కలు డీలిమిటేషన్ తర్వాత ఈ మొత్తం వీటన్నిటిని డిటర్మైన్ చేయబోతున్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువు జనగణన. సో ఈ జనగణన పూర్తవుతే మిగిలినటువంటి అంశాలలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలో కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 అసెంబ్లీ సీట్లు పెంచేలా ఇదివరకే చట్టం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా వాటిని కూడా పెంచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ప్రధానంగా ఈ జనగణనలో కులగణన కూడా భాగం చేయాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏకంగా మేనిఫెస్టోలో పెట్టింది. సో ఆ నేపథ్యంలో దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు అయితే కులగణన చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ సంకీర్ణ ప్రభుత్వం కులగణన దిశగా అడుగులు వేస్తుందా లేదన్నది మనం వేచి చూడాలి. ఆల్ రైట్ వెంకటేష్.